हेलो फ्रेंड्स, वेलकम टू तालिंपु। ई रोजु नेनु मीकु ट्रेडिशनल स्वीट रेसीपी बासंदी एला चेसुकोवालो नेनु मीकु इप्पुडु चूपिस्तानंडि। दानि कोसम फुल फैट उन्न नार्मल गा गेदे मिल्क नु कूडा मनं तीसुकोवच्चु, लेदंटे एदैना फुल फैट उन्न मिल्क नु कूडा तीसुकोवच्चु, लेदंटे इलागा फुल क्रीम मिल्क 6% फैट उन्न मिल्क नु कूडा मनमु दीनि कोसम यूज चेयोच्चु। इप्पुडु 1 लीटर मिल्क नु नेनु तीसुकुन्नानु, दा तो ड्राई फ्रूट्स अंडी बादाम पिस्ता काजु वीटनी पद पद ना पदहे वरकू चुपन तीस। अलागे शुगर मन को स्वीट मन ते अंत बटी मन क्वांटिटी नीन 3-4 टेबल स्पून। अलागे फूड कलर सैफ्रॉन तवाली इपड़ एला प्रिपेर चुस्को चूदा। दीन कोसम अड़क मंदंगा उन्ना पैन पेको दाटो 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకోవాలండి। ఇలాగే ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఇలాగే దాన్ని పాలని వేట్ చేసుకోవాలి। ఇప్పుడు పాలు వేడి అవుతున్నంత సేపట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇలాగే నైఫ్ తోటి చాలా సన్నగా పొడవుగా ఇలాగే అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా కట్ చేసుకొని వాళ్ళైతే నార్మల్ గా మనం మిక్సీ జార్ లో కూడా అన్ని వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవచ్చు, బట్ ఇలాగా పొడవుగా ఇలా చేసుకుంటే బాగుంటుంది। ఈ విధంగా మనం తీసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ ను కూడా సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। మనకు కావాల్సినంత క్వాంటిటీ అండి, తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు। ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కలపకూడదండి, స్పూన్ ఏం పెట్టకుండా। పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లోగా చేసుకుంటూ, లో అండ్ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని స్పూన్ తోటి తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా పాలు పొంగు వచ్చిన ప్రతిసారి ఇలా పక్కకి ఇలాగా జరుపుకుంటూ స్లోగా అడుగు వరకు కూడాను ఇలాగే మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। కంప్లీట్ గా పాలన్నీ కూడా 30% వరకు కూడా మొత్తం మరిగిపోయేలా చూసుకోవాలి, చిక్కబడాలన్నమాట। ఈ విధంగా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే అడ్జస్ట్ చేసుకుంటూ మీగడని ఇలా అనుకుంటూ బౌల్ కి ఉన్నదంతా ఇలా తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి। దాదాపుగా 20-30 మినిట్స్ పైనే పడుతుందండి స్లోగా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఈ విధంగా పాలు కంప్లీట్ గా 30% వరకు కూడా బాగా తగ్గిపోవాలండి। తగ్గిపోయిన తర్వాత ఇలాగే బాగా మిక్స్ చేసుకుంటూ దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా। వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకొని మన దగ్గర సాఫ్రాన్ అవైలబుల్ గా ఉంటే వేసుకోవచ్చుండి। నా దగ్గర ఇప్పుడు సాఫ్రాన్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ ని యూస్ చేస్తాను। ఫుడ్ కలర్ వాడడం వల్ల డైరెక్ట్ గా మనం స్వీట్ షాప్ లో తిన్న ఫీలింగ్ వస్తుంది, అలా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి। ఒక పించ్ ఫుడ్ కలర్ లో జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి ఇంట్లో వేసాను। ఈ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకునే షుగర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను, మనము తినాలనుకున్న స్వీట్ ని బట్టి పెంచుకోవచ్చు। అలాగే ఈ షుగర్ ని లాస్ట్ లోనే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ లో వేస్తే మళ్ళీ పాలు పల్చగా అయిపోతాయని। ఇప్పుడు ఇలాచీ పౌడర్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 4 నుంచి 5 నిమిషాల సేపు మళ్ళీ ఇలాగే మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి। ఇప్పుడు మనం మరిగించుకుంటున్న ఈ పాల కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఇంతకంటే చిక్కగా ఉంటే కూడా మరి బాగోదు, బయటకు తీసి మనం చల్లగా అయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి। ఇప్పుడే ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము। ఇదండి బాసంది ప్రిపరేషన్, ఇలాగే ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ గా డ్రై ఫ్రూట్స్ ని ఇలా కొన్నిటిని యాడ్ చేసుకోవాలి।
ఇలా వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ కంప్లీట్ గా ఫ్రిజ్ లో ఒక 1 టు 2 అవర్స్ వరకు కూడాను ఫ్రిజ్ లో పెట్టి కూల్ గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బాసంది రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు